2024-25 బడ్జెట్లో కేంద్రం ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేసింది. వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉద్యోగ కల్పనను ప్రోత్సహించే విధంగా ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి ప్యాకేజ్ కింద 3 పథకాలను కేంద్రం అమలు చేయబోతోంది. స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సి ఇలా 3 స్కీమ్స్ను కేంద్రం అమలు చేయనుంది. Is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, railways and roads in Koparthi node on the Visakhapatnam Chennai industrial corridor and Varavakkal node on the Hyderabad Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra. స్కీమియాలో భాగంగా మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి 3 విడతల్లో 1 నెల వేతనం గరిష్టంగా 15,000 వరకు కేంద్రం ఇవ్వనుంది. వేతన పరిమితి 1,00,000 రూపాయలు, 2 కోట్ల 10 లక్షల మంది యువత ఈ పథకంలో భాగంగా లబ్ధి పొందుతారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. స్కీమ్ బిలో భాగంగా తయారీ రంగంలో ఉపాధి కల్పనను, ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. తయారీ రంగంలో తొలిసారి పనిచేసే ఉద్యోగులకు, ఉపాధి కల్పించిన సంస్థలకు కూడా ప్రోత్సాహకాలు కేంద్రం ప్రకటించింది. ఉద్యోగుల భవిష్య నిధి ద్వారా ఈ ప్రోత్సాహకాలను కల్పించనుంది. 4 ఏళ్ల పాటు ఈ ప్రోత్సాహక ఫలితాలను లబ్దిదారులు పొందనున్నారు. ఈ స్కీమ్ ద్వారా 30 లక్షల మంది యువతకు, ఆ యువతకు ఉద్యోగాలు కల్పించిన సంస్థలకు ఈ ప్రోత్సాహకాలు అందనున్నాయి. పద్దెనిమిదవ లోక్సభలో 7వసారి ఇండియా యొక్క బడ్జెట్ను మన భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఈరోజు ప్రవేశపెట్టారు. దీన్ని వెలుగునేటల్లో ఒకసారి విహంగ వీక్షణం చేసుకుంటే, మొట్టమొదటిగా ఒక మహిళా మంత్రి ఇందిరాగాంధీ తర్వాత, ఆమె కూడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే బడ్జెట్ ప్రవేశపెట్టారు తప్ప స్పెషల్గా ఆర్థిక మంత్రి లేదు. అట్లా ఒక ఆర్థిక మంత్రిగా, మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డ్ సృష్టించారు. మొరార్జీ దేశాయ్, చిదంబరం, మన్మోహన్ సింగ్ వీళ్ళ రికార్డును సమన్ చేయలే, కానీ ఆ రికార్డు సృష్టించే క్రమంలో ముందున్నారు. ఇట్లా చూసుకుంటే ఇవాళ బడ్జెట్ వెలుగునీయడం చూసుకుంటే, ఒకసారి బడ్జెట్లో ఎప్పుడు కూడా అధికార పార్టీ బ్రహ్మాండంగా ఉంది, వికసిత్ భారత్ బడ్జెట్ అని చెప్పి మోడీ గారు దాన్ని ఘనంగా పొగిడారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎట్లాగూ అధికార పార్టీ దాన్ని పొగుడుతుంది. అట్లాగే అంకెల గారిని తప్ప ఇంకేం లేదు ఇందులో అని చెప్పి ప్రతిపక్ష పార్టీ తూరణాడుతుంది. ఎప్పుడు కూడా మనం ఒక నిష్పక్షపాతంగా ఆలోచన చేస్తే, బడ్జెట్ను గ్లాసులో సగం నీళ్ళునే సగం నీళ్ళు, సగం నీళ్ళు ఉన్నది వాస్తవమే, సగం నీళ్లు లేనిది వాస్తవమే, ఈ రెండింటిని కలగలిపి చూడాలి. అంటే వాస్తవంగా చూస్తే అధికార పక్షం చెప్పేది కొంతవరకు వాస్తవం, సగం నీళ్లు ఉన్నాయని అధికార పక్షం అంటుంది, సగం నీళ్లు లేవనేమో ప్రతిపక్షం అంటుంది. ఈ రెండు వాస్తవాలు. కానీ ఓవరాల్గా చూస్తే మనకు మిగతా దేశాల బడ్జెట్లు, ఉదాహరణకు అమెరికా లాంటి అగ్రరాజ్యం నుంచి మొదలుకొని
కుణాళ్ళు పోయిన శ్రీలంక పాకిస్తాన్ బడ్జెట్లు చూసినా కూడా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్నాయి. చాలా చిన్న దేశాలు కుణాళ్ళు పోయి అల్లల్లాడుతున్నాయి ఆర్థిక సంక్షోభంలో. ఈ దేశంలో మన దేశం చూస్తే మిగతా వారి కంటే చాలా బాగున్నాం అనిపిస్తుంది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా కలగలితే అంటే ఏ రాష్ట్రానికి ఎంత ఏ పద్దుకి ఎంత కేటాయించు అని చెప్పుకుంటే చాలా పెద్ద చాంతాడంత పొడుగవుతుంది. కానీ కొన్ని విషయాల్లో స్పష్టంగా వ్యవసాయానికి పెద్ద పెట్టి వేయడం, అట్లాగే కొన్ని ఖనిజాల మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం, వీటి వల్ల ఇప్పుడే చూస్తున్నాం బంగారం ధర 3000 చిరుకు పై చిరుకు తగ్గింది. అంటే మనం విదేశాల నుంచి బంగారం తెచ్చుకుంటే కస్టమ్స్ సుంకం ఎక్కువ ఉంటే అప్పుడేమవుద్దంటే దొంగ బంగారాన్ని తెచ్చే అవకాశం ఎక్కువ. అదే కనుక కస్టమ్స్ చాలా వరకు తగ్గించడం వల్ల 6% తగ్గించడం వల్ల పైనుంచి వచ్చే బంగారాన్ని మనం ఏదైతే తెచ్చుకోవచ్చు. కస్టమ్స్ డ్యూటీ తక్కువ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా రేట్లు కూడా తక్కువ అవుతాయి. అద్భుతమైన బడ్జెట్గా వర్ణించలేము, అద్భుతం కాదని అనుభవించలేము. కానీ ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ సమాఖ్య స్ఫూర్తి ఉండగానే పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్ అని మాత్రం చెప్పవచ్చు. మమతా బెనర్జీ గారు అదే అన్నారు, పశ్చిమ ముఖ్యమంత్రి అదన్నారంటే ఇవాళ బీహార్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు ప్రభుత్వాన్ని రెండు ఊతకరాలుగా భావించి ఊతకరాలుగా పనికొస్తున్నాయి. ఆ రెండు రాష్ట్రాలకు అట్లాగే బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ఇది ఒక రకంగా వికసిత బడ్జెట్ భారత్ బడ్జెట్. మరి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట ఏమిటి అనేది సమస్య. ఉదాహరణకు ఓ 3-4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 4 రాష్ట్రాలు కర్ణాటక, కర్ణాటక, తెలంగాణ, అట్లాగే మనకు హిమాచల్ ప్రదేశ్ అధికారంలో ఉన్నది. అట్లా చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. రాష్ట్రాల వారిగా చూస్తే కొంత వివక్ష కూడా పడుతున్నారు. ఉదాహరణకు విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తామని అన్ని విషయాలు చెప్తూనే ఎవరు ఆంధ్రప్రదేశ్కి రావడం వల్ల ఎవరు వ్యతిరేకించారు, బీహార్ కూడా వ్యతిరేకించాను నేను. కానీ పక్కనే ఉన్న అంటే విభజిత రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ విభజిస్తేనే తెలంగాణ పుట్టింది. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో విషయాలన్నీ ఏకరూప పెడుతూ దేనికి ఎంత ఇస్తున్నాం, అమరావతికి ఎంత ఇస్తున్నాం, పోలవరంకి ఎంత ఇస్తున్నాం, మరి పోర్టల్కి ఎంత ఇస్తున్నాం, విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎంత ఇస్తున్నాం అనేదేమో ప్రసంగం, బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యంగా అమరావతి పోలవరాన్ని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ పక్కనే ఉన్న అదే విభజన హామీ అమల్లో భాగస్వామి అయిన తప్పనిసరి చేయాల్సిన తెలంగాణ గురించి ప్రస్తావించకపోవడం అంటే ఎవరికి చెప్పాలంటే తెలంగాణ విషయంలో మరణశాసనం రచించినట్టే లెక్క. అందుకని ఇవాళ తెలంగాణకు హళ్ళీ కళ్ళీ సున్నాం ఎట్లాగూ ప్రభుత్వ వాటాగా పన్నుల వాటాగా వచ్చే వాటా ఎట్లా వస్తుంది. కానీ అదనంగా ఏమి ఇస్తున్నారు, విభజన హామీల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎట్లా ఉన్నదో హక్కు, తెలంగాణ కూడా అట్లా హక్కు ఉంది కదా. మరి ఆ 4-5 సమస్యలు ఏం చేశారు, గిరిజన విశ్వవిద్యాలయం కేటాయింపులు కొంత ఉండొచ్చు కానీ కోచ్ ఫ్యాక్టరీ సంగతిది, IITR ఏంటిది, మనకు రీజనల్ రింగ్ రోడ్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ప్రస్తావించకపోవడం వల్ల రీజనల్ రింగ్ రోడ్ మనకు విభజన హామీలు ఉండేది లేనివి కూడా కలుపుకొని ఉంటే ఇవాళ తెలంగాణ పేరు ప్రస్తావించకపోవడం వల్ల ఖచ్చితంగా దాయాదుల మధ్యలో పోటీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి అద్భుతమని కూడా చెప్పలేము. ఆంధ్రప్రదేశ్లో ఈ కేటాయింపు ఎప్పటి వరకు వీలవుతుంది, ఏ రకంగా చేస్తారని కూడా కష్టమే. కనుక అట్లా చూసుకుంటే ఇళ్ళ రకంగానే పండగ కాదు ఇవాళ. అందుకని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు కూడా ఇవాళ రాజకీయ అవసరాల కోసం ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ మరి గత 10 ఏళ్ళుగా ఇదే పని చేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఉండకపోయేది కదా, పోయిన 5 ఏళ్ళలో కూడా సహకరించలేదు కదా. అంటే ఇట్లా చూసుకుంటే మనకు కేవలం అవకాశవాద రాజకీయాల కోసం ఇవాళ ప్రభుత్వాన్ని నిలబెట్టి కోసం మాత్రమే ఇవి ఇవాళ ఈ కేంద్ర బడ్జెట్ ఉందని భావించవచ్చు. ఇక చివరిగా ఒక మాట చెప్పాలంటే ఈ బడ్జెట్ స్థూలంగా సమాఖ్య స్ఫూర్తి నిలబెట్టేది లేదు అని ఒక మాట కూడా అంటున్నారు. సమాఖ్య స్ఫూర్తి నిలబెట్టాలంటే ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని సమానంగా చూడాలి. మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్న చోట ఒక రకంగా, లేని చోట ఇంకో రకంగా అంటే ఇవాళ కేసీఆర్ అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఆశించింది జరిగింది. కేంద్రంలో వీక్ గవర్నమెంట్ అంటే సంకీర్ణ ప్రభుత్వం రావాలని కూడా వచ్చింది. కానీ ఆ లాభం వీళ్ళు పొందడం లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు పొందుతున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల తెలంగాణలో దానికి చుక్కెదురైంది. అన్ని రంగాల్లో అదనపు ఉద్యోగాలను ప్రోత్సహించడమే ఈ స్కీమ్స్ ప్రధాన ఉద్దేశం. అదనపు ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యాలకు నెలకు 3,000 రూపాయల వరకు ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్లో భాగంగా చెల్లించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ స్కీమ్లో భాగంగా 1.5 మిలియన్ల మందికి ఉపాధి కల్పన చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.